ఇది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజాపాలన దరఖాస్తు అప్లికేషన్ ఫారం. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల లబ్ధిని పొందేందుకు ఈ అప్లికేషన్ ఫారంలో అడిగిన అన్ని వివరాలను కరెక్ట్గా నింపాల్సి ఉంటుంది. ప్రజాపాలన దరఖాస్తులను ఎలా నింపాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ దరఖాస్తు సంఖ్యను ప్రభుత్వం వారు చూసుకుంటారు. మీరు దీంట్లో ఏం రాయకండి. కుటుంబ వివరాల కింద మీరు కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పూర్తి పేరు రాయండి. ఇక్కడ ఇంటి యజమాని స్త్రీ అయితే స్త్రీ అని టిక్ చేయండి, పురుషుడైతే పురుషుడి దగ్గర టిక్ చేయండి, ఇతరులు అయితే ఇతరుల దగ్గర టిక్ చేయండి. మీరు ఏ సామాజిక వర్గానికి చెందినవారో ఇక్కడ టిక్ చేయండి. ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర, బీసీ అయితే బీసీ దగ్గర, మైనార్టీ అయితే మైనార్టీ దగ్గర టిక్ చేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాని వారు ఇతరుల దగ్గర టిక్ చేయండి. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. 12 అంకెల ఆధార్ కార్డు నెంబర్ ఇందులో ఫిల్ చేయండి. ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ రాయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాయండి. వృత్తి దగ్గర మీరు చేసే వృత్తిని రాయండి. ఇక్కడ మీ కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు తెలపాలి. ఇక్కడ పేరు, అతను గాని ఆమె గాని, మీకేమవుతారో, తల్లి అయితే తల్లి అని, భార్య అయితే భార్య అని, కొడుకు అయితే కొడుకు అని, కూతురు అయితే కూతురు అని నింపండి. వారు స్త్రీ అయితే స్త్రీ అని, మగవారైతే పురుషుడని. ఇక్కడ వారి పుట్టిన తేదీ, పుట్టిన నెల, సంవత్సరం వరుసగా ఇవ్వండి. ఇక్కడ వారి ఆధార్ కార్డు నెంబర్ రాయండి. ఇలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు రాయండి. ఇక్కడ ఇక రెండో పేజీలో ఏం రాయాలో చూద్దాం. 10 నెంబర్ దగ్గర మీ చిరునామా రాయండి. ఆధార్ కార్డులో ఉన్నట్లు మీ ఇంటి నెంబర్ ఇక్కడ రాయండి. మీ గ్రామం లేదా మున్సిపాలిటీకి రాయండి. ఇక్కడ మీ వార్డు నెంబర్ రాయండి. ఇక్కడ మీ మండలం పేరు, తర్వాత మీ జిల్లా పేరు ఇక్కడ రాయండి. ఇప్పుడు అభయస్థం గ్యారంటీల సెక్షన్కి వద్దాం. గ్యారంటీల పథకాలు లబ్ధి పొందేందుకు మీరు ఏం చేయాలి, మీరు ఏ వివరాలు ఇక్కడ రాయాల్సి ఉంటుందనేది చూద్దాం. ఇక్కడ కావలసిన పథకాల లబ్ధి కొరకు మీరు టిక్ మార్క్ చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇక్కడ రెండు పథకాలు ఉన్నాయి. మొదటిది ప్రతి నెల 2,500 ఆర్థిక సాయం పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. ఇక రెండోది 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఇక టిక్ మార్క్ పెట్టండి. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ సంబంధించి మీరు కొన్ని వివరాలు నింపాల్సి ఉంటుంది. మొదట ఇక్కడ మీ గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి. ఇక్కడేమో మీకు గ్యాస్ సరఫరా చేస్తున్న కంపెనీ పేరు రాయండి. మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారో ఆ సంఖ్యను ఇక్కడ రాయండి. రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాలి. రైతులు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు పొందేందుకు ఇక్కడ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ మీరు కౌలు రైతు అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ పట్టాదారు పుస్తక నెంబర్ రాయండి. మీరు సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే సర్వే నెంబరు, విస్తీర్ణం, అలాంటి వివరాలన్నీ ఇక్కడ రాయండి. మీరు వ్యవసాయ కూలీలు అయితే ఏటా ఇచ్చే 12,000 రూపాయల కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ మీ ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయండి. మరో గ్యారంటీ, ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధి కొరకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇల్లు లేని అర్హులైన కుటుంబం వాళ్ళు ఈ వివరాలు ఇవ్వాలి. ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం పొందేందుకు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక అమరవీరులు మరియు ఉద్యోగకారులు 250 చదరపు గజాల ఇంటి స్థలం పొందేందుకు ఇక్కడ కొన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీది అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ మీ కుటుంబంలోని అమరవీరుల పేర్లు రాయండి. వారు అమరులైన సమస్యలు రాయండి. ఎఫ్ఐఆర్ నెంబర్ రాయండి. డెత్ సర్టిఫికెట్ నెంబర్ రాయండి. ఒకవేళ ఉద్యమకారులు అయితే, మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్లయితే, అవును అని ఉంది కదా, ఈ బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. ఒకవేళ పాల్గొనకపోతే కాదు అనే బాక్స్ దగ్గర టిక్ మార్క్ పెట్టండి. అవును దగ్గర టిక్ మార్క్ పెట్టినట్లయితే కొన్ని వివరాలు రాయాల్సి ఉంటుంది. సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం ఇక్కడ రాయండి. ఒకవేళ జైలుకు వెళ్ళి ఉంటే ఆ వివరాలు ఇక్కడ రాయండి. ఇక్కడ జైలు పేరు రాయండి. ఇక్కడ స్థలం పేరు రాయండి. ఇక్కడ మీరు అనుభవించిన శిక్షాకాలం, అంటే ఎన్ని రోజులు ఎంతకాలం అనేది ఇక్కడ రాయండి. తర్వాత గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి నెల దాదాపు మీరు ఎన్ని యూనిట్ల కరెంటు వాడతారో ఆ వివరాలు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 100 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. 100 నుండి 200 యూనిట్ల వరకు వినియోగిస్తే ఇక్కడ టిక్ మార్క్ చేయండి. 200 యూనిట్ల కంటే ఎక్కువగా ఉపయోగిస్తే ఇక్కడ టిక్ చేయండి. మీ మీటర్ నెంబర్ను ఇందులో రాయండి. చేయూత పథకం. ప్రతి నెల చేయూత పథకం కింద వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మిమ్మల్ని దివ్యాంగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం మీకు ఇచ్చిన సదరం సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాయండి. మిగతా వారు వృద్ధులైతే ఇక్కడ, గీతా కార్మికులైతే ఇక్కడ, డయాలిసిస్ బాధితులైతే ఇక్కడ, బీడీ కార్మికుల జీవనభృతి పొందే వాళ్ళైతే ఇక్కడ, ఒంటరి మహిళ జీవనభృతి పొందాలనుకునే వారు ఇక్కడ, వితంతు పెన్షన్ కోసం ఇక్కడ టిక్ మార్క్ చేయండి, చేనేత కార్మికులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైతే ఇక్కడ టిక్ మార్క్ చేయండి, ఫైలేరియా బాధితులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి, బీడీ టేకేదర్ జీవనభృతి వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఈ అప్లికేషన్ ఫామ్ కు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీని జత చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సంతకం, ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చిన తేదీ రాయండి. మీ ఊర్లో ప్రజాపాలన సదస్సులు పెట్టినప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. ఇక చివరిగా ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఉంటుంది. ఇందులో మీ నుంచి
దరఖాస్తు తీసుకున్న అధికారి కొన్ని వివరాలు రాసిస్తారు. ఈ రసీదులో అధికారి దరఖాస్తు సంఖ్య రాస్తారు. అభయస్వం గ్యారెంటీలకు సంబంధించి టిక్ మార్క్ చేస్తారు. తదితర వివరాలన్నీ కూడా రాస్తారు. చివరగా అధికారి తన సంతకం చేసి మీకు రసీదునిస్తారు.